ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే తందూరి చికెన్ అనమాట. చాలా మంది రెస్టారెంట్కి వెళ్ళాక అక్కడ ఏ విధంగా ఉంటుందో ఫుడ్ తెలియక ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో అనమాట. మనం ఇంటి దగ్గర ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఎటువంటి కలర్లు లేకుండా, ఎటువంటి వేస్ట్ ఐటమ్స్ కూడా లేకుండా హ్యాపీగా తందూరి ఫ్లేవర్ అనేసి ఎక్సలెంట్ ఉంటుంది. నేను మొత్తం 4 పీసులు అనేది వేసుకున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మీకు 2 పీసులు చేసి చూపిస్తాను అనమాట. 4 పీసులు అండి, అలా 2 నానబెట్టున్నాయి. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలో తిరుగుదాము. స్టార్ట్. ఇప్పుడు నేను ముందుగా ఫస్ట్ మసాలా అనేది కలుపుకోవాలి దీనికి. దానికోసమని చెప్పి నేను ముందుగా ఒక గిన్నె అనేది పెట్టుకొని దాంట్లోని సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ మీరు ఎన్ని ముక్కలు వేసుకుంటే అన్ని ముక్కలు సరిపడదు. అట్లనే మిర్చి పౌడర్ అనేది, మసాలా మిర్చి పౌడర్ నా ప్రతి వీడియోలో కూడా చెప్తాను. దీంట్లో ధనియా పౌడరు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కారం, ఈ 4 ఐటమ్స్ తెలుసు ఉంటాయన్నమాట. ఇది ఒక విషయం మీ అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను మెజర్మెంట్లు చెప్పలేను, నాకు అవన్నీ అలవాటు అయిపోయింది కాబట్టి నేను నాకు వచ్చిన గారు చెప్తాను అనమాట. మెజర్మెంట్లు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదేమో మసాలా అనమాట, అంటే ఆవాల నూనె అనమాట. అలాగే నేను చాట్ మసాలా అండి, చాట్ మసాలా వేసుకుంటేనే కొంచెం పులుకున్నది కూడా లోపల వరకు అదే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట. అలాగే కస్తూరి మెంతి, మామూలుగా మామూలు సబ్బులు అడిగితే ఇస్తారు కస్తూరి మెంతి. అలాగే కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ అనేది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట మొక్కకి మసాలా పెట్టుకోవడం కోసం చెప్పేసుకుని. అలాగే నేను పెరుగు అనేది వేసుకున్నాను. పెరుగు అనేది మీకు మసాలాకి ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలకు సరిపడగా పెరిగాయ, ఉప్పు, కారం ఈ 3 ఐటమ్స్ మసాలాకి సరిపడగా మీరు వేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే నేను నిమ్మకాయ అని ఒక సగం బద్ద నిమ్మకాయ అనేది కూడా నేను పిండుకున్నాను అనమాట. దీన్ని మనం బాగా కలపాలి. ఏ విధంగా కలపాలంటే మొత్తం పెరుగు గడ్డల కంటే ఇరిగిపోయిన గడ్డలు ఉంటాయి కదండి, ఆ టైప్లో కాకుండా టేస్ట్గా కావాలి. అదే మేము రెస్టారెంట్లో అయితే ఇదే పెరిగింది వడకెడతాం అనమాట. దాన్ని వడకెట్టి బాగా గట్టిగా మసాలా కలుపుతాం. కానీ మనం దగ్గర చేసుకుంటేనే కదా అంత అవసరం లేదని చెప్పి నేను దాన్ని వడకెట్టకుండా చేసుకున్నాను. మీకు మసాలా గట్టిగా ఉండాలి అంటే మీరు వడకెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. అందుకోసం చెప్పి నేను ఏం చేశానంటే మళ్ళీ మసాలా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను. అవి నైస్గా కట్ చేసుకొని వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మసాలా మొత్తం కలిపిన తర్వాత నేను ముందుగానే లెగ్ పీసులు ఇది చూసాను కదండి, తొందరలు లెగ్ అనమాట. లెగ్ పీసులు ఈ టైప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నేను. అదేవిధంగా దానికి గాట్లు కూడా పెట్టాను అండి, అది మీకు చూపించలేదు. నేను పెద్దతోని ప్రతి ఒక లెగ్ పీస్కి ఈ సైడ్ ఒక 4, ఆ సైడ్ ఒక 4 గాట్లు అనమాట. గాట్లు అంటే కట్ చేయడం మసాలా లోపల వరకు పెట్టాలి కదా అని చెప్పేసి ఆ టైప్లో గాట్లు అనేది పెట్టుకున్నాను అనమాట. నాకేంటంటే నేను వీడియో చేస్తామంటే మా పాప నాకు సాయం చేస్తుంది అనమాట. ఆ విధంగా ఈ మసాలా అనేది దీనికి మొత్తం బాగా పెట్టించాలండి. లోపల వరకు ఒక్కొక్క ఏం దూర్చి లోపల వరకు బాగా మసాలాను పెట్టించి దీన్ని కనీసం తక్కువ తక్కువ ఒక అరగంట సేపు నానబెట్టాలి. అక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ ఏదైనా మీకు దగ్గర ఉన్న ఫ్రై పాన్ లాంటిది ఒకటి పెట్టుకొని దాంట్లోని కింద కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్న తర్వాత ఎందుకంటే మా పాప వేస్తుంది కాబట్టి నేను ఆయిల్ అనేది వీట్ ఎక్కడం లేదండి. మీకు చైన్ పైకి రాకుండా ఉంటుంది అని మీకు అనుకుంటే ఆయిల్ వీట్ ఎక్కడమండి. కానీ నేను ఆయిల్ వీట్ ఎక్కుంటానే కొద్దిగా అంటే లైట్ వీట్ ఎక్కింది అప్పుడే నేను వేసుకున్నామంట. ఎందుకంటే మా పాప వేస్తుంది కదా, సింపుల్ కదా, పాప వేస్తుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తూరుతుందని చెప్పేసి ఆయిల్ వీట్ ఎక్కకుండా ముందే తీసి పెట్టమని చెప్పాను అనమాట. మీరు ఆయిల్ వీట్ ఎక్కిన తర్వాతనే వేసుకోండి, మీకు ఏదైనా పడదు అనిపిస్తే. చూసారు కదా ఈ టైప్లో నాకైతే మాత్రం మూత పెట్టుకొని 20 నిమిషాల పైన పెట్టిందండి నాకు ఇది అంతా అవ్వడానికి. దీన్ని ఏ టైప్లోని మసాలాలు మధ్య మధ్యలో కొద్ది కొద్ది దానిపైన వేసుకుంటూ అటు ఇటు తిప్పి అంటే అటు పక్క ఇటు పక్క తిప్పి 20 నిమిషాల పైన అయిందండి. 20 నిమిషాల తర్వాత నాకు ఈ టైప్లో అయిందండి. ఇదంతా వీడియో మీరు చూపిస్తే చాలా ఎంత వస్తుంది, మీకు బోర్ కొట్టాడు కనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఏం చూపించలేదు. చూసారు కదండి అసలు. ఇప్పుడు నేను గరం మసాలా అండి, ఇది గరం మసాలా అనేది వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అటుపక్క ఇటుపక్క రెండు పక్కల గరం మసాలా అనేది వేసుకొని జస్ట్ 1/2 నిమిషం అటుపక్క ఇటుపక్క ఇలా తిప్పితే ఆ వేడికి గరం మసాలా ఫ్లేవర్ కూడా వెలై వస్తుందండి. పర్ఫెక్ట్ తందూరి చికెన్ అనేది రెడీ అయ్యింది. నేను కూడా తిన్నా, ఎక్సలెంట్.